इदे क्रीस्तु मंदिरम इदे भुवन सुंदरम ई प्रेम मंदिराना कलिसुंदा मंदरम ई प्रेम मंदिराना कलिसुंदा मंदरम कलिसुंदा मंदरम ప్రతి బిడ్డ హృదయాన్ని తెప్పరిల్ల చేయండి. Lord, revive their hearts. All those are about to hear your words, Lord. సాతాను బంధకాలను విడిపించండి. Lord, bring them out from the bondage of Satan. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus holy name I pray. Amen. Amen. క్రీస్తు నందు ప్రియ దేవుని బిడ్డలారా. My beloved children in Christ Jesus. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగును గాక. Praise be to God's holy name. అందరూ బాగున్నారమ్మా? Are you all fine? ప్రార్థిస్తున్నారా? Are you all praying? మేము కూడా నీ కోసం భారము కలిగి ప్రార్థిస్తున్నాం. We are praying for you with burden. మీరు కూడా ప్రార్థన చేయండి. Even you pray for us. మనం భారము కలిగి ప్రార్థించినప్పుడు మన సమస్యలన్నిటిని మనం ఎదుర్కోగలుగుతాం. We will be able to face all our problems when we pray with burden. ఈ రోజు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం దేవుని వాక్యములోని కొద్దాం. అకౌంట్ ఆఫ్ జాన్ చాప్టర్ 15 అండ్ వర్స్ 5 వి షల్ మెడిటేట్ టుడే. ద్రాక్షవల్లిని నేను అని యేసు ప్రభు చెప్తున్నాడు. లార్డ్ ఇస్ సేయింగ్ ఐ యామ్ ద వైన్. తీగలు మీరు. అండ్ యు ఆర్ ఆల్ ద బ్రాంచెస్. ఎవరు నా యందు నిలుచుండునో. ఆల్ దోస్ హూ అబైడ్ ఇన్ మీ. నేను ఎవని యందు నిలుచుందునో. అండ్ ఇన్ హూమ్ ఐ అబైడ్. వాడు బహుగా ఫలించును. అండ్ హీ షల్ బి ఫ్రూట్ఫుల్ మోర్. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఫర్ వితౌట్ మీ యు కెన్ డు నథింగ్. ఎందుకంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా. వై బికాజ్ మై బిలవడ్ చిల్డ్రన్. దాక్షవల్లి ఎవరు? హూ ఇస్ ద బ్రాంచ్? యేసు ప్రభు. ఫర్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద వైన్. తీగలు ఎవరు? అండ్ హూ ఆర్ ద బ్రాంచ్? మనము. అండ్ వి ఆర్ ద బ్రాంచ్. మనం ఏం చేయాలి? వాట్ డు వి నీడ్? యేసు ప్రభుకు అంటుగట్టబడి జీవించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. వి షుడ్ అబైడ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభులో మనం ఉంటేనే ఫలించగలుగుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఓన్లీ వెన్ వి ఆర్ ఇన్ జీసస్ దెన్ వి కెన్ బి ఫ్రూట్ఫుల్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది వస్తున్నారు ఆరాధనకు. మెనీ ఆర్ కమింగ్ ఫర్ ద వర్షిప్. యేసే నాకు దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేయట్లనుకుంటున్నారు మనిషి. మ్యాన్ ఇస్ థింకింగ్ దట్ గాడ్ ఇస్ నాట్ డూయింగ్ ఎనీ వర్క్ ఇన్ మై లైఫ్. ఏమనుకుంటున్నాడు? వాట్ ఇస్ హి థింకింగ్? నా జీవితంలో కార్యం జరగట్లే. దట్ గాడ్స్ వర్క్ ఇస్ నాట్ డన్ ఇన్ మై లైఫ్. నా ప్రార్థన దేవుడు వినట్లే. ద లార్డ్ ఇస్ నాట్ హియరింగ్ మై ప్రేయర్. నేను ఏమి చేసినా కూడా నా జీవితంలో అభివృద్ధి లేదు. వాట్ ఎవర్ ఐ యామ్ డూయింగ్ ఇన్ మై దేర్ ఇస్ నో ప్రాస్పెక్ట్ ఇన్ మై లైఫ్. మనిషికి ఏమున్నది? ఇన్ మ్యాన్ అభివృద్ధి లేదు. దేర్ ఇస్ నో ప్రాస్పెరిటీ. ఏమీ లేదు. వాట్ ఇస్ నాట్ ఇన్ మ్యాన్? మనిషిలో అభివృద్ధి లేదు. దేర్ ఇస్ నో ప్రాస్పెరిటీ ఇన్ మ్యాన్. మనం అభివృద్ధి చెందాలంటే ఇఫ్ యు వాంట్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఏమి చేయాలి? వాట్ డు వి నీడ్ టు డు? ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు వారిని నీ హృదయములో చేర్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. యు టు రిసీవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇంటు యువర్ హార్ట్. అందుకోసానికి చాలా మంది జీవితంలో అభివృద్ధి కనిపించట్లే. దట్స్ వై దేర్ ఇస్ నో ప్రాస్పెరిటీ ఇన్ మెనీ పీపుల్ లైఫ్. ఎందుకంటే దేవుని వాక్యములో ఉంది. బైబిల్ ఇస్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ ఎవరి యందు నేను నిలిచిండునో. ఇన్ హూమ్ ఐ అబై. వాడు బహుగా ఫలించును. అండ్ హీ విల్ ఫ్లరిష్ అబండెంట్లీ. యేసు ప్రభు ఎవరి హృదయంలో ఉంటాడో. జీసస్ క్రైస్ట్ ఇన్ ఎనీవన్ హార్ట్. వాడు ఏం చేస్తాడు? వాట్ హీ విల్ డు? వాడు బహుగా ఫలించబడతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అండ్ హీ విల్ బి ఫ్రూట్ఫుల్ అబండెంట్లీ. నేను యేసు ప్రభుని అంటున్నాను. ఐ మీన్ జీసస్ క్రైస్ట్. నేను ఫలిస్తూనే ఉన్నాను. ఐ యామ్ బీయింగ్ ఫ్రూట్ఫుల్. చిన్న గుడిసె ఉండేది. I have a small heart. నేను పరిచర్య చేసినప్పుడు ఏముండే? When I started ministry. చెట్టు కింద ఉండే
unnadu. I just stayed under a tree. Saapeskun pradhan jeskunavani. I used to put on a mat and I used to. Tarvata chinnna gudishesukunadu. After that I have erected a small hut. Inka vaakyam chadutunadu. I am reading the word of God. Upavasal jayichunadu. I am fasting. Anekka nindalu avamanaalu paristunadu. And I am bearing lot of insults and. Baaramugalgi pradhan jayichunadu. I was praying with burden. Ekkadundi. Staying where? Devun sevakochan gada. I have come for the service of God. Enduki chettukinda pandali. Why should I sleep under a tree? Endidam bandavalsina avasarama. Is there any need for me to sleep under a tree? Chettukindunnanenu. I will not stay under a tree. Room kirai diskuntan, room kirai diskoledu. I did not take a house for rent. Illu addeledu naako. I don't have a house for. Endukante manam sevaku achinappudu chettukinda padukunadu. I slept under a tree when I came for the. Yerrati endalo endanu. I was under hot sun. Varshaniki darshanu. I was drenched in the rain. Thellu paamlu na shariramanta thellu kutinaiga na kengaledu. Even the scorpions have stung me, nothing happened to me. Enni thellu kutina na vishamekkaledu. Even the many scorpions have stung me, the poison has not entered. Gani paam matram eppudu garvaledu. But never the sin. Chimmukutnetta anpichse thellu mari em kutteva thelvadu gani sutte thellu undedi na dakkara. Whenever I have seen only the scorpions are symbolized. Okkasari puttava utunna vanda thellu akkada sthala a chettukindunnai. As I was digging the eyes, I saw hundreds of scorpions. Inni thellu ne anni zampeshan. And have killed all those scorpions. Enduku cheptunnante mana dina dinam manam palinchale priyamain devun bidlara. Day by day we need to flourish. Eppudu palistam. When we will be fruitful. Yesu prabhuvaru manalo unnappudu matrame manam palistam. Only when Jesus Christ is within us, then we will be fruitful. Devuni vaakyam chadivinappudu matrame palistam. Only when we read the word of God, then we will be fruitful. Devuni vaakyam manamu dhyaninchinappudu manam palistam priyamain devun bidlara. Only when we meditate the word of God, then we will be fruitful. Devunito savasamu kaliginappudu manam palistam. Only when we have fellowship with God, then we will be fruitful. Nen palistunnanante. I am being fruitful day by day. Yesu prabhu naalo unnadu ganaka palistanan. As I am Jesus, as Jesus Christ is within me, I am being fruitful. Vastu chettukinda. Once I am. Tarvata hostello. Afterwards in a hostel. Tarvata chettukinda. After under a tree. Tarvata adivilo. After in the wilderness. Ekkadunnanamma. Where has. Adivilo chinna gudishesukoni a thellu paamu a manchini leelvu nille putte prarthana chesam deva nille leevu varsham achindi nil roju dagadam enta santosham na kodaku devudu manchi varsham ichadu devuniki stotram galugunu gaaka mana jeevithamulo yesu prabhu vaari yandu manam unte mana yandu aina unte mana jeevithamulo apruthi unnadi priyamain devunu bidlara. There will be prosperity in our life when we are in Christ and when Christ is within us. Pandirbai gudishesukunnan. I have erected a small. Gudishebai rekla shedesukunnan. After that I have erected a hospital. A rekla shedubai chinna 160 gajala sthalam diskunnan. I have taken 160 yards of place. A tarvata 4 ekrala 13.5 guntal diskunnan. Afterwards I have bought a 4 acres. Tarvata 6 ekral diskunnan. Afterwards 6 acres. Tarvata malli na 11 ekral di 6 ekral diskunnan. Then after how? Tarvata 3 ekral diskunnan. And then after. Tarvata 8 ekral diskunnan. Then after 8. Malla mana 3 ekral diskunnan. And again I bought 3 acres. Itla 30 ekrala bhoomina devudu na jeevithamulo anugrahinchadu priyamain devunu bidlara. Like the Lord has given 30 acres of land in my life. Idantha devu dwara. And through what all is the Lord has given. Na yandu meerunu మీ యందున మాటలు నిలిచి యుండిన ఎడల మీ కేదిశ్రమ అడుగుడి అది మీకు అనుగ్రహించబడనని దేవుని వాక్యము సెలవిస్తున్నది. For the word of God is that if you abide in my words, abide in them, ask whatever you need and I will give you. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. Apart from you can do nothing. మనం ఈ ప్రార్థనకు వస్తున్నాం. You are coming for prayer. Manja kallu daagutunnam. And you are drinking toddy. Nu devuni antunnattena. And are you in Christ? Na priyamen devuni kaadu. It's not like that. Prarthana kattunnam. You are coming for prayer. Cigarette daagutunnam. And you are smoking. Nu devuni antulenatte. Then you are not in God. Yesu prabhu neelo lenatte. And Jesus Christ is not in. Prarthana kattunnam. You are coming for prayer. Bhoot maatalu maatladutunnam. And you are speaking back. Devudu mane antu undadu. And God will not be. Parishuddhaatmanu manam dukkha parchinatlu priyamen devu.
దేవుని బిడ్డలారా వి ఆర్ మేకింగ్ ద హోలీ మన జీవితములో చూసినట్లయితే ఇఫ్ యు లుకింగ్ మనం మంచి ఫలాలు పాలించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా వి నీడ్ టు బేర్ గుడ్ ఫ్రూట్ చాలా మంది పాలిస్తారు గానీ మెనీ పీపుల్ విల్ బేర్ ఫ్రూట్ ఏం పాలిస్తారు వాట్ దే విల్ బేర్ చెడ్డ ఫలాలు పాలిస్తారు బిడ్డలారా అండ్ దే విల్ బేర్ బ్యాడ్ ఫ్రూట్ మనం ఏ ఫలాలు మనలో ఉండాలి వాట్ ఎవర్ ఫ్రూట్ షుడ్ బి మంచి ఫలాలు ఉండాలి గుడ్ ఫ్రూట్ షుడ్ బి మనం బహుగా పాలించాలని దేవుడు కోరుచున్నాడు బిడ్డలారా ఫర్ గాడ్ డిజైర్స్ దట్ వి షుడ్ బేర్ గుడ్ ఫ్రూట్స్ అబండెంట్లీ దేవుడు ఏం చేస్తున్నాడు వాట్ గాడ్ ఇస్ డూయింగ్ మనము మంచి ఫలాలు పాలించాలి దట్ వి మే బేర్ గుడ్ మనం బాగా పాలించాలని దట్ వి మే బేర్ అబండెంట్ యేసు ప్రభు కోరిక ప్రియమైన దేవుని బిడ్డలారా ఇట్స్ ది డిజైర్ ఆఫ్ లార్డ్ యేసు ఏం కోరుకున్నది వాట్ డస్ జీసస్ మనం బాగా పాలించాలి దట్ వి మే మనం విస్తరించాలి దట్ వి మే ప్రాస్పర్ మనం అభివృద్ధి చెందాలి దట్ వి మే ఫ్లారిష్ అసలు ఆదాము అవన్ చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు దట్స్ వెన్ గాడ్ క్రియేటెడ్ ఆదాము అండ్ ఈ ఆది కన్నము ఒకటో అధ్యాయం తీసినట్లయితే దేవుడు ఈ విధంగా ఆదామును అవ్వను ఆశీర్వదిస్తాడు దేవుడు వారిని ఆశీర్వదించు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరచుకొనుడి దేవుడేం కోరుతున్నాడు మీరు ఫలించండి ఏ ఫలించాలి మంచి ఫలాలు మనం బహుగా ఫలించాలి మనలో ఆత్మ ఫలాలు నింపబడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభుని నమ్ముకున్న వారు కింది స్థానములో ఉండరు ఆదాము వారు చేసిన తర్వాత వారిని అన్నారు మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమి అంతా నింపాలి నీ సంతానం మనం ఎవరి సంతానం ఆదాం అబ్రహాం సంతానం ప్రియమైన దేవుని బిడ్డలారా అనేక సంవత్సరాల నుండి దేవుని వాక్యం వింటున్నాం యేసు ప్రభు నమ్ముకున్నాం యేసు ప్రభు మార్గము నడుస్తున్నాం గాని మనలో ఏ మాత్రము ఆత్మ ఫలాలు లేదు మనలో మారు మనసు లేదు మీలో మారు మనసు లేదు But there is no repentance within us. అనేక సంవత్సరాలు సేవ చేస్తున్నావు అదే 20 మంది అదే 30 మంది అదే 40 మంది అదే 50 మంది అదే 100 మంది జీ నీవు అభివృద్ధి చెందాలంటే నువ్వు ఏం చేయాలంటే జిమ్మిక్కులు చెప్తే అభివృద్ధి చెందావు మ్యాజిక్లు చెప్తే అభివృద్ధి చెందావు ఏదంటారంటే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనం పొందినప్పుడు ప్రపంచమంతా మనం బలంగా వాడబడతాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఫర్ వి విల్ బి యూస్డ్ ఫర్ ద హోల్ వరల్డ్ వెన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ విత్ ఇన్ us మనం ఫలించాలంటే దేని ద్వారా కాదు ఫలింపు ఆత్మ ఫలాలు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం పొందగలుగుతాం ఫర్ వి విల్ బి ఏబుల్ టు రిసీవ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఓన్లీ త్రూ ద లార్డ్ మారు మనసుకు తగిన ఫలితాలను ఫలిస్తున్నావా ఆర్ యు బెరింగ్ ఫ్రూట్స్ ఆఫ్ రిపెంటెన్స్ మారు మనసు తగిన ఫలం నీకు లేకుంటే ఇఫ్ ద ఫ్రూట్స్ ఆఫ్ రిపెంటెన్స్ ఆర్ నాట్ విత్ ఇన్ యు నువ్వు పరలోక రాజ్యం ప్రవేశింపలేవు యు కెన్ నాట్ ఎంటర్ ఇంటూ హెవెన్ నువ్వు మారు మనసు పొందాలి ఈరోజు టుడే యు నీడ్ టు రిపెంట్ నువ్వు ఆలోచన చేయి టుడే థింక్ నేను ఎంత మారు మనసు పొందాను హౌ మచ్ ఐ హావ్ రిపెంటెడ్ అని నీ జీవితంలో ఒక మార్పు రావాలి దేర్ షుడ్ బి చేంజ్ ఇన్ యువర్ లైఫ్ నిన్న దినమందు నేను ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిండు యెస్టర్డే వెన్ ఐ హావ్ ప్రేడ్ ద హోలీ స్పిరిట్ లార్డ్ హస్ స్పోకెన్ కుమారుడా పాల్ మై సన్ పాల్ నేను ఫలింప చేశాను నిన్ను బాగా ఐ హావ్ మేడ్ యు ఫ్రూట్ విస్తరింప చేశాను అండ్ ఐ హావ్ మేడ్ మై నేను అభివృద్ధి చేశాను అనేక జనములకు తండ్రిగా చేశాను ఐ హావ్ మేడ్ యు యాజ్ ద ఫాదర్ నా కుమారుడా మై సన్ నీ కొరకు అనేక ఆత్మ ఫలాలను నేను సిద్ధపరిచాను ఐ హావ్ రిజర్వ్డ్ మెనీ జీవ వృక్ష ఫలాలను సిద్ధపరిచాను ద ఫ్రూట్స్ ఆఫ్ లైఫ్ నిత్య జీవార్థమైన ఫలాలను నీ కొరకు సిద్ధపరిచాను ఐ హావ్ రిజర్వ్డ్ lot of fruits of everlasting life ivanni devudu na parlokam iskapai nitya jeevardhamaina phalamulu jeeva vriksha pana phalalu aananda bhartamaina phalalu aa maduramaina phalalanu devudu naku parlokamulo tinipichadu priyamaina devuni bidlara the lord has given me and fed me with the fruits of joy and the fruits of eternal life and the fruits of spirit devuni shaktine nimpabaddanu I am filled with the power of god andukosanike parishuddhaatma devudu ee roju maatladustunnadu that's why the holy spirit lord is speaking manam inka maaru manasunaku tagina phalalu phalinchakunte ee vilabam what is the use if we don't bear the fruit manam phal
ఫలించాలి. We need to be fruitful. అందుకోసానికే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది. That's why the word of God declares. నేను చెప్పునది ఏమనగా? What I say. ఆత్మానుసారంగా మీరు నడుచుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. Walk according to the spirit. ఎందుకంటే మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలట. For we need to walk in the spirit. ఆత్మవర్ది. Who's the spirit? దేవుందే. The spirit is God. శరీరమేవర్ది. And who's the body? ప్రభువే యేసు క్రీస్తే మనల్ని చేశాడు. God Jesus has made us. మనం అనుకుంటాం శరీరం అంటే చాలా సార్లు దయ్యం 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 అనుకుంటాం. మనం శరీరాన్ని వేరు చేస్తాం చాలా సార్లు. శరీరం ఆత్మ ఈ మనసు ఏకమై ఉన్నారు బిడ్డలారా. కాబట్టి సహోదరులారా. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును ఏమంటున్నాడు? పరిశుద్ధమును దేవునికి అనుకూలమున దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా సజీవ యాగముగా మీ శరీరములను మీ శరీరములను ఆయనకు సమర్పించుకొను. ఆయనకు ఎవరికి మీ శరీరాలను దేవునికి సమర్పించుకోవాలి? నరుని యొక్క నాశకరంధములు దేవుడు ఆత్మ జీవాత్మగా నరుడు జీవం గలవాడైండు. మీ ఆత్మ మీ శరీరం ఎవరికంటే దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడే యేసు ప్రభు వారు మీ హృదయములో నివాసం ఉంటాడు. నీలో ఉంటే నువ్వు ఏ స్థలములో అడుగు పెట్టినా కూడా నువ్వు బహుగా ఫలిస్తావు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఓన్లీ వెన్ యు ఆఫర్ యువర్ బాడీ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ టు ద లార్డ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ విల్ బీ అండ్ గ్లోరిఫై. ఎక్కడ ఉన్నా కూడా ప్రభు నీలో ఉండి మహిమ పరచబడతాడు. అండ్ వేర్ ఎవర్ యు ఆర్ ద లార్డ్ విల్ బి విత్ యు అండ్ హి విల్ బి గ్లోరిఫైడ్ త్రూ యు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరం విదేగంగా అపేక్షించును గనుక ఇవి ఒకదానికొకటి ఎలాగున్నాయి? వ్యతిరేకంగా ఉన్నాయి. ఆత్మేమంటది ప్రార్థన చేయమంటది, శరీరం ఏమంటది అంటే కొద్ది ఆయన ఇంకా చేస్తూలే అంటది. వ్యతిరేకం ఆత్మేమంటది వాక్యం చదవమంటది, శరీరం ఏమంటది టీవీ చూస్తే బాగుండంటది. వ్యతిరేకం మన ఆత్మ శరీరానికి ఉన్న వ్యతిరేకత నేను చెప్తున్నాను. ఆత్మేమంటది స్తుతి బుక్కు చదవమంటది, శరీరం ఏమంటది సాక్షి పేపర్ తిప్పు. ఆత్మేమంటది అంటే ప్రార్థన చేయమంటది. ఆత్మేమంటది అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించమంటది. ఆత్మేమంటది అంటే సువార్త ప్రకటించంటది. ఆత్మేమంటది అంటే దేవునితో మాట్లాడమంటది. ఆత్మ చేసే పనులన్నీ సమాధానమిచ్చేది, సంతోషమిచ్చేది, నిత్య జీవమిచ్చేది, నిత్య జీవార్థమైన ఫలాలు ఇచ్చేది ఆత్మ నడిపింపు. దేవుని ఆత్మ ప్రియమైన దేవుని బిడ్డలారా మనల ఆత్మ నడిపింపు ఉండాలి. మనలో ఆత్మ నడిపింపు ఉన్నవారు శరీర యొక్క ఆశలకు బానిసలు కారు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆత్మ నడిపింపేంది? శనివారం వచ్చిందంటే ప్రార్థనకు పో ప్రార్థనకు పో. ఆత్మ నడిపిస్తారు. ఆత్మ ఉన్నవారు ఏం చేస్తారు? అరే ఈరోజు ప్రార్థనకు వెళ్ళాలి, ఈరోజు వాక్యం వినాలి, ఈరోజు ఆరాధన చేయాలి, ఈరోజు పాటలు పాడాలి, ఈరోజు ప్రార్థన చేయాలి, ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవునిలో నేను జీవించాలని ఆత్మ నడిపింపు ఆత్మతో జీవింపజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా మనం శరీర కార్యములను చంపకుండా మన ఆత్మ ఫలాన్ని ఫలించలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా మనం శరీర కార్యాలను చంపామనుకో ఆత్మ ఫలాలు ఫలించగలుగుతాం. మనం శరీరంలో ఉన్న రుగ్మతలు మన దేహంలో ఉన్న పాపాలన్నీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే తప్పకుండా దేవుడిని పైవారిగా నిలబెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని పైవారిగా నిలబెడతాడు, మనందరినీ పరిశుద్ధులుగా చేస్తాడు, మనందరం అందరికి ఇచ్చేవారులాగా ఉంటాం, మనం అందరికీ ఫలించు చెట్టు వలె ఉంటాం, మనం దేవుడి కొరకు ఆత్మ ఫలాలు ఫలించగలుగుతాం, మనము ఆత్మ ఫలాలు ఇవ్వగలుగుతాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండి నేల మీకేదిష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడను. కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం. దేవునికి విరోధమైన ప్రతి పాపాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకో. యేసు ప్రభు క్షమించబోచున్నాడు. ఆయన నీ పాపాలు క్షమించే దేవుడు. నీలో ఉన్న అపవిత్రమైన కార్యాలన్నీ తొలగించే దేవుడు. ఇప్పుడే యేసయ్య నడుగు దేవుని దగ్గరికి వచ్చి యేసయ్యా నా పాపాన్ని క్షమించయ్యా, యేసయ్యా నా హృదయంలోనికి రాయ్యా, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచయ్యా, యేసయ్యా నన్ను ఫలింపజేయండి ప్రభువా.
దేవుడు నిన్ను ఫలించాలని కోరుతున్నాడు. లార్డ్ ఇస్ దట్ యు షుడ్ బి నువ్వు ఫలించాలంటే నీలో పనికి మాలిన తీగలు తీసేయాలి. రిమూవ్ ఆల్ ద అన్వాంటెడ్ బ్రాంచెస్. నువ్వు శరీరేచ్ఛలను విడిచిపెట్టాలి. యు షుడ్ రిమూవ్ ద లస్ట్ ఆఫ్ ఫ్లెష్ ఫ్రమ్ యేసు ప్రభు నా ముందు నిలబడ్డాడు. నీ అందరి దగ్గరికి వస్తున్నాడు. హి ఇస్ కమింగ్ టు యు ఆల్. తలంపులతో చేసిన పాపాలకు ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు. నువ్వు చేతులతో చేసిన పాపాలకు ఆయన చేతుల్లో సీలలు కొట్టబడ్డాయి. నువ్వు కాళ్ళతో చేసిన పాపాలకు ఆయన కాళ్ళలో మేకులు దిగొట్టబడ్డాయి. ప్రియ కుమార్తె, నీ శరీర కార్యములు నువ్వు ఆత్మచేత చంపినట్లయితే నువ్వు ఫలించగలుగుతావు. అపొస్తలులంతా ఏక మనసుతో మేడగదిలో ప్రార్థించినప్పుడు ఈ పరిశుద్ధాత్మను కుమ్మరించిన దేవుడు ఈ ఆత్మచేత ఇది శరీర కార్యాలు చంపేస్తున్నారు ప్రభా. మన పాపములు మనం ఒప్పుకొని నమ్మదగిన దేవుడు పాపాలన్నీ క్షమించి యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగివేన అన్నావు ప్రభాలో కడుగన శుద్ధి చేయ్యా పరిశుద్ధ పరిచయన హృదయం దయచండి నాయన నూతన మనసు దయచండి అయ్యా నూతన ఆత్మ దయచండి ప్రభా పరిశుద్ధాత్మని నింపండి పాపాలన్నీ పాటల దగ్గర పెడుతున్నావు. మా పాప జీవితాన్ని తొలగించున్నాయన మా హృదయంలోనికి నా పరిశుద్ధాత్మ మీరందరినీ మీ గాయప నష్టంతో తాకండి ప్రభా. ఉండి వారికి ఏసునవల చూపు దయచండి. ఉండి వారికి ఏసునవ నడుక దయచండి. మూగ వారికి మాటలు దయచండి. చెవిటి వారికి వినికిడి దయచండి. ఏసయ్య మరణ పడక ఉన్న వారిని లేపండి ప్రభా. సమస్త రోగాలను విడిపించిన ఆయన మేము ఆత్మ చేత నడిపించబడిన వారిలా ఉండాలి ప్రభా. శరీర కార్యములన్నీ ఏసునవలో దూరపరచండి ప్రభా. ఆత్మ కార్యం దయచండి. ఏసునవలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నా పేరు సింగాపురం బాబు, స్టేషన్ గన్పూర్. ఈ పాల్సర్స్ గారు ఇక్కడ ప్రార్థన పెట్టినప్పుడు నేను ఇక్కడ ఎలక్ట్రీషియన్ పనిచేసేది మా స్టేషన్ గన్పూర్. అయితే ఈ విజయ కుమార్ ఫాదర్ గారు నాకు టెంట్ హౌస్ వచ్చింది. టెంట్ హౌస్ వచ్చినప్పుడు విజయ కుమార్ ఫాదర్ గారు ఒక 3,000 బాకీ ఇచ్చిండు. అయితే ఈ బాకీ ఇవ్వకపోవడం వల్ల ఈ విజయ కుమార్ ఫాదర్ ఏమంటాడంటే, నువ్వు శనివారం పాల్సర్ రాజు పాస్టర్కు అక్కడ టెంట్లయ్యి నా డబ్బులు నేర్పుకో అని చెప్పి అన్నాడు. అంటే నేను అనుకుంటానా, అరే నన్ను ఇక్కడ తంట పెడతాండి ఇది, నేను గాడికి ఎందుకు పోతా, నా టెంట్ హౌస్ ఇక్కడే నడుస్తుంది కదా అని చెప్పాడు. ఇంకా ప్రెషర్ చేశాడు, ఏ నువ్వు అయిపో అక్కడ విజయ కుమార్ ఫాదర్ కంటే, అది మన పాల్సర్ అడే ఏముండేది పాల్సర్ ఫాదర్ కాడ ఏమో అక్కడే ఎక్కడ ఏమంటారు అని చెప్పి నేను కొంచెం రివర్స్ కూడా అయినాయి. అయినాక సరే అని చెప్పి ఒప్పుకున్నాడు. అయితే నేను వచ్చేవారం పోతా అని చెప్పి, వచ్చేవారం తప్పకుండా ఫాదర్ నేను ఆటో ట్రాక్టర్ కట్టుకొని అక్కడనే పోయి ఉంటా ఇవన్నీ వేస్తా అని చెప్పి అన్న. ఆ వచ్చేవారం కూడా తప్పిపోయినాయి. మళ్ళీ ఇంకో వచ్చేవారం తప్పిపోయినాయి. సరే ఇట్లా అయిందని చెప్పి అన్నాక ఈ కొంత టైం అయినాక మా భార్యకు ఆపద వచ్చింది. అయితే ఈ పాల్సర్ రాజుని తిట్టేవాడిని నేను బాగా, ఏ మొన్న ఇక్కడ ఉండి నా ఏజే కదా, అక్కడ చిన్నోడే కదా, ఏ గట్ల చేస్తాడు అని ఎప్పుడు నా మనసులో హామ్తో అనుకునేవాడిని. అయితే ఒకరోజు మా భార్యకు ఈ చెయ్యి పోయింది, ఈ బ్లడ్ క్లాట్ అయ్యి మొత్తం బ్లాక్ అయిపోయి హార్ట్కి వచ్చింది. హార్ట్కి వచ్చినప్పుడు నీమ్స్కి వెళ్ళిపోయినాం. నీమ్స్కి వెళ్ళిపోతే నీమ్స్లో చూసి ఈ వ్యాస్కలిన్ సర్జరీ చేసి ఇంత సూదులు పెట్టి తీసి కట్ చేసాడు. చేశాక సక్సెస్ అవుతుంది అనుకున్నాం, కాలే. మళ్ళీ పెద్ద డాక్టర్ వచ్చి చూసాడు, చూసి సక్సెస్ అవుతుంది అనుకున్నాం, కాలేదు. కాకపోతే ఇగో ఇది సర్టిఫికెట్ ఆల్రెడీ చేయియాలని చెప్పి పెద్ద డాక్టరు పెట్టేశాడు. ఇక చేయియాలని పెట్టేసినాక మా అత్త ఇరంటి లక్ష్మి అన్నట్టు ఆమె ఉండి, అయ్యా ఇక అన్ని ప్రయత్నాలు చేసినాము, నువ్వు ఒక్కటి నేను పాల్సర్ దగ్గరికి పోయేది, మరి ఒక్కసారి నా మాటను బిడ్డ, ఒక్కసారి పాల్సన్ రాదు కనుక నువ్వు మనం ఫోన్ చేద్దాం, ఫోన్ చేస్తే చేయి తప్పుతుందేమో బిడ్డ. ఏ ఒక నువ్వు అన్ని మూఢనమ్మకాలు చేస్తావు పాల్సన్, ఇక పెద్ద పెద్ద డాక్టర్లే చేయబట్టి నువ్వు పాల్సన్ రాదు, ఏ పా నీ ఇష్టం, ఇక నువ్వు ఏమని చేసుకో, నీ గురించి అని నేను పాల్సన్ రాదు ఒక్కసారి నేను ఛాన్స్ ఇస్తాను నేను అని చెప్పి నేను అయ్యా అని చెప్పి ఆ బుక్ తీసేది బుక్లోకి వెళ్ళి ఫోన్ చేసింది. ఫోన్ చేసేటాలకే ఈ పాల్సన్ రాజే కరెక్ట్ మాట్లాడాడు. మాట్లాడేటాలకే ఈ తీసుకుపోయాడు మా భార్య మీద ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసేటాలకే అని నేను గులుగుతూనే ఉన్నా, ఇక పొద్దుగాలు చేయి తీసేదే కదా అని గులుగుతూనే ఉన్నా. సరే అయింది.
आयन अंका प्रार्थना चेसा प्रार्थना चेसा तेल बोर्ल मोकल पड़ेगा एड़ता नी अम्म चयबोत कदा ना कांसट्रेशन पालस ले अतमाटे पोदन वाड़ डाक्टर और डाक्टर एनको वी ब्लड नड़से मिशी तो चूसा चूसेटल के पर्सेज बागने नड़े अरे एंकर सार तो एंटर से कटेम रायचुकने ब्लड नड़स्त अटे मूड रोज ना सार चूस सार इदे रिपोर्ट चुप्तना अंत मेरुकसारी रिफर सार अभी अना वाले तस्कोचे मर मुन रिपोर्टेमो ब्लड नड़स्ते मर इवा एट नाने के मतलब दबादब एड़से अया चूसावा पलसरा पारदेत कादी कदा इपड़ चयि दीसे इला तेल पद गंटल चयि इला पालसराजु वाले इला चयि दी इगो इध नीम्स सर्टिफिकेट नीम्स सर्टिफिकेट पालसराजु को ना चालेज पालसराजु का नैन अवन अत लास्ट को नैन पालसराजु माट विना विंटे इवा ना बाध चयि दी इवा नैन ओडिपोने यह चर्च के टेंट वे चर्च की ने टेंट मूर्खत्व का ने दूर पपिस्कटी देवड़ ना शिक्ष इच्छिडेमो अच्छी नैन आ रोज नईट प्रार्थना चपेट इदे साक्ष्य बाबू नारी डेले अच्छी पालसराज गार दयचे ना वेपी ना भार्य अच्छी देश प्रार्थना देवड़े निम्स हास्पल डाक्टर चीस ना देवड़ गोप देवड़ रक्षा देवड़ दीवी ना पेर श्रवंति नीन वरंगल ना पाप ना कड़पला उड़ ग्राम पाप ग्राम देवड़ा इकडोच प्रार्थ पड़ता प्रार्थना चसा तुम ने ना बिट मूड केजी लेर पुटे देवड़ की स्तोत्र కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అయితే వెంటనే ఫోన్లో మమ్మల్ని సంప్రదించగలరు మీ కొరకు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్రాజు గారు రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాష్ గారు మరియు మా ప్రార్థనా బృందము 24 గంటలు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు మా ఫోన్ నంబర్లు 08711223115 92470093336 మరియు 93470093336 మా ప్రార్థనా సమయాలు ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు ప్రతి నెల రెండవ మంగళవారం సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రికాల ప్రార్థన ప్రతి నెల నాలుగవ ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు యవనస్తుల ప్రార్థనలు ప్రతి ఆదివారం గెత్సమనే ప్రార్థనా మందిరం కరుణాపురంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరాధన జరుగును ఈ మా కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే తెలియజేయవలసిన మా చిరునామా క్రీస్తు కిరణాలు క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము కరుణాపురం పెద్దపెండ్యాల వరంగల్ పిన్ కోడ్ 506151 తెలంగాణ ఇండియా అవర్ అడ్రస్ క్రీస్తు కిరణాలు క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్ కరుణాపురం పెద్దపెండ్యాల వరంగల్ 506151 తెలంగాణ ఇండియా ఈమెయిల్ paulsonraj@yahoo.co.in jprakash9000@yahoo.co.in societyofchrist02@gmail.com our website www.christjyoti.org devudu nandivinchu. God bless you.